के तो इसने तो की యువగళం యువగళం దళపతి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతూ అందరూ కూడా సహకరించవాల్సిందిగా కోరుతూ అందరూ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం యువగళం దళపతి నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం अंदर की नमस्कार मरी मोट्टमोदटिसारी मन बीसी कुलवृत्तुलतो तीसुकोच्चिंदंटे आनाडु अन्न नंदमूरी तारक रामाराव गारु अने विषयानी ओक्कसारी गट्टिगा मनंदरू कूडा गुर्तु चेसुकोवाल्सिनटुवंटि अवसरं उंदि अदे विधंगा एप्पुडैना सरे तेलुगुदेशं प्रभुत्वं अधिकारंलो उन्नप्पुडु मात्रमे బీసీలకంటూ మనకు న్యాయం జరిగింది. ఇవాల బీసీ కులవృత్తులను అవమానించినటువంటి ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇవాల బీసీ కులవృత్తులు దండగన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి గట్టిగా బుద్ధి చెప్తాం 2024 ఎన్నికల్లో అని చెప్పి మనం అందరం కూడా నినదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాల మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కులవృత్తుల్ని बीसी వర్గాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని గతంలో ఆదరణ స్కీమ్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను మనం అభివృద్ధి చేసిన ఇవాల మళ్ళీ బీసీలకు ఒక నాయకత్వం ఇవ్వాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారనే విషయాన్ని సదన గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన వృత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇవాల చాలా మార్పులు వస్తా ఉన్నాయి. టెక్నాలజీ మార్తా ఉంది, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం ఒక స్టడీ టీం చేసుకోవాలని మనం 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ 54 సాధికార కమిటీల్ని మనకి రిపోర్ట్ ఇమ్మని మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తా ఉన్నారు. మనం మన ఏరియాల్లో తిరగడం, మన వృత్తుల్ని పరిశీలించడం, మన స్థితిగతులు పరిశీలన చేసుకుని ఒక అధ్యయనం చేసుకుని దాని రిపోర్ట్ మనం ఇస్తే రేపు దసరాకి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏదైతే ఇవాళ మనల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న దానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి దానికి నాంది పలికింది మన లోకేష్ గారు పాదయాత్రలో వచ్చినటువంటి వినతల నుంచి. ఇవాళ మళ్ళీ మనం అందరం కూడా రేపు మళ్ళీ దసరాకు వచ్చే మానిఫెస్టోలో మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా అధ్యయనం చేసుకుని పెట్టుకోవాల్సిన టైం కూడా చాలా తక్కువ ఉంది. దాన్ని అన్ని కూడా చేసుకుంటూ ఇవాళ స్వయంగా మరి లోకేష్ గారు, ఎందుకంటే రాత్రి పాదయాత్ర 4:30 గంటలైంది, మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 4 గంటలైనా పొద్దున్న నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ఇక్కడికి ఇచ్చేసినటువంటి లోకేష్ గారికి మా బీసీ సోదరులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చెప్పడమే కాదు, ఇప్పుడు దాదాపు గంటపైనే ఒక్కొక్క వృత్తిని ఆయన పరిశీలన చేసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకుని మరి మాట్లాడుతూ ముందుకు వచ్చారు. గతంలో ఏ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఏ నాయకుడు ఏ ప్రభుత్వం కూడా జరపలేదు. మనం దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుని మళ్ళీ బీసీల సత్తా ఏంటో చూపిద్దామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు కొంతమంది సోదరులు మీ అభిప్రాయాలు, ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది, పాదయాత్ర ఉంది, మళ్ళీ రేపు పెద్ద బహిరంగ సభ ఉంది, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆడబిడ్డలను అవమానించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే రేపు సభ ద్వారా మన సత్తా ఏంటో చూపించుకోవాల్సినటువంటి సభ ఉంది రేపు. కాబట్టి
పాదయాత్ర తొందరగా మనం పూర్తి చేసుకోవాలి కాబట్టి మీరు క్లుప్తంగా డైరెక్ట్ పాయింట్ చెప్తూ విషయాన్ని చెప్పాల్సిందిగా కోరుతూ ఇంట్రాక్షన్ ఎవరు మాట్లాడతారు రవి గారు మీరు కూర్చోండి అందరూ చెప్పు హలో లోకేష్ బాబు గారికి నమస్కారం అండి మేము దేవాలయాల నుంచి వచ్చామండి దేవాలయాల నాయక బ్రాహ్మణ సోదరులం మేము మీతో నాలుగు విషయాలు క్లుప్తంగా మాట్లాడాలనుకుని వచ్చామండి గత ప్రభుత్వంలో గుడివేడ పాదయాత్ర సభలో జగన్మోహన్ రెడ్డి గారు మా నాయక బ్రాహ్మణ సోదరులని కళ్యాణకట్టల్లో పనిచేసే క్షురకుల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాల తర్వాత మోసపూరితమైనటువంటి 110 జీవాన్ని ఇచ్చి దాంట్లో నిబంధనలు పెట్టి మమ్మల్ని క్షోభకు గురి చేశారండి మేము ఆ జీవోని తిరస్కరించాము ఇప్పటి వరకు కూడా 7.5 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఎప్పుడైతే పాతగా గతంలో 7.5 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఉండే తలనీళ్ళ టికెట్ ధరని 25 రూపాయలు చేసి ఆ 25 రూపాయలను పూర్తిగా మా నాయక బ్రాహ్మణ సోదరులకి అందే విధంగా చర్యలు తీసుకున్నారు మేము ఉద్యోగ భద్రతను మాకు రెగ్యులరైజ్ చేయండి అని చంద్రబాబు గారిని అడిగామండి ఈసారి చూద్దామమ్మా అని చెప్పి మమ్మల్ని ఇచ్చేశారు ఈసారైనా జగన్మోహన్ రెడ్డిలా కాకుండా మాకు మీరు ఈ యోగాళం పాదయాత్ర సాక్షిగా మా నాయక బ్రాహ్మణ సోదరులకు దేవాలయాల్లో పనిచేసే కళ్యాణ కటక్షరకులందరికీ రెగ్యులరైజ్ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ రెండవది మా క్షురకులకు ఒక నిధి అనేది ఏర్పాటు చేయాలి సార్ మాకు అన్టచ్ పీపుల్స్ అందరూ వస్తారండి మేము తల్లనీళ్ళు తీసేటప్పుడు చాలామందికి కొంతమంది అన్టచ్ పీపుల్స్ వస్తూ ఉంటారండి వాళ్ళకి కూడా చేస్తాం మాకు ఎటువంటి ఆరోగ్య భద్రత కానీ ఏది లేదండి మూడోది మాకు ఒక నిధి అనేది ఏర్పాటు చేయాలండి మా క్షురకులకి సంబంధించి దేవాలయంలో ప్రతి కళ్యాణకట్ల హెయిర్ మీద ప్రతి దేవాలయంలో ఒక్కొక్క దేవాలయం పరిధిని బట్టి మా దేవాలయం దుర్గగుడిలో వచ్చేసరికి 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు సంవత్సర ఆదాయం వస్తుందండి దాంట్లో ఒక 10% అన్న మా నాయ బ్రాహ్మణ క్షురకులకు నిధి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్ ఖచ్చితంగా మమ్మల్ని మీ గవర్నమెంట్ మీ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు అశోక్ అండి విజయవాడ దుర్గగుడిలో పనిచేస్తాను కళ్యాణకట్టలో నాయ బ్రాహ్మణ సోదరుడు సార్ అన్నగారు ఇప్పుడు ఈ పనిచేసే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేది తరతరాలుగా వస్తున్న కోరిక మనకే కాదు అటు విద్యుత్ శాఖలో కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఈ కోరిక ఉంది జగనన్న వ్యక్తి పాదయాత్ర చేసినప్పుడు నేను రెగ్యులరైజ్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు మడమ తిప్పాడు ఇది అందరితో నేను చర్చించాల్సిన అవసరం ఉంది ఇది కేవలం నైబ్రాహ్మణకు సంబంధించిన విషయమే కాదు ఎందుకంటే అటు విద్యుత్ శాఖ కానీ మన వైద్యంలో ఉన్నారు విద్యలో ఉన్నారు వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది నేను పార్టీలో కూడా చర్చించిన తర్వాతనే నేను స్పందిస్తాను ఎందుకంటే ఆయనలాగా వచ్చినా హామీ ఇచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పర్దాలు కట్టుకుని తిరగాలని నాకు కోరిక లేదు తెలియని సబ్జెక్టు మీద నేను హామీలో ఉన్నా కనుక్కొని నేను మాడతా నెంబర్ రెండోది మీరు అడిగారు నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీరు అడిగిన మేరకు 10% ఆదాయం నుంచి ఒక నిధిని ఏర్పాటు చేసి మీకోసమే ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ నమస్కారం సార్ నేను ఫణికుమార్ మరీదు మేము గౌరవ సామాజిక వర్గం నుండి వచ్చాను ముందుగా గీత కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్లో మొదటది ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకు 10 లక్షల ఎక్స్గ్రేషియా గీత కార్మికుల వల్ల గీత కార్మికుడు మరణించిన ప్రతి గీత కార్మికుడికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఐడెంటిటీ కార్డ్స్ గత ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వట్లేదు దానివల్ల 60 సంవత్సరాలు వచ్చే వరకు పెన్షన్ రావట్లేదు 60 సంవత్సరాలు రాకపో అప్పటి వరకు మా గీత వృత్తి చేయలేదు
అందుకని మీ ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. థాంక్స్. అన్న పాలి చావొద్దని తన్నే దున్నపోతుని గెలిపించుకుంటే ఇదే సమస్య. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా తీసుకొచ్చాం. ప్రమాదంలో చనిపోతే ముందల 2 లక్షలు ఇచ్చాం. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అది 5 లక్షల రూపాయలు ఇచ్చేసాం. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు అందజేశాం. పాపం మా బీమా మిత్రులు కూడా బాగా కష్టపడ్డారు. ఆనాడు ఎవరన్నా చనిపోతే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వచ్చి మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చారు. 15 రోజుల్లో బ్యాలెన్స్ డబ్బులు కూడా మీకు వచ్చి అందజేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేరు తీసి రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టారు దాన్ని వైఎస్ఆర్ బీమా. జనరల్గా ఎవరన్నా తండ్రి పేరు పెడితే సంక్షేమ కార్యక్రమం ఆ ప్రోగ్రాంని మెరుగుపరుస్తారు. ఈయన తండ్రికే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేశాడు. వైఎస్ఆర్ బీమా అనేది ఈరోజు అమలు అవట్ల ఒక్క చెక్ రాట్ల. నిన్న పాదయాత్ర చేస్తుంటే అన్న నియోజకవర్గం ఈస్ట్ బీమా మిత్రులు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అన్న మమ్మల్ని రోడ్ మీద పడేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తామో లేదు మీకు మీరు ఉన్నారంటారు కానీ వీళ్ళు ఇన్సూరెన్స్